మంత్రి సీదిరి అప్పలరాజు రెవెన్యూ ఉద్యోగుల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు నిరసనలు చేపట్టారు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విఆర్వోలు సచివాలయాలు విడిచి బయటకు వెళ్లిపోయారు కార్యాలయంలో తహసీల్దార్ మాత్రమే పనిచేస్తున్నారు ఇక మంత్రి క్షమాపణ చెప్పే వరకు తమ నిరసనను విరమించేది లేదంటూ ఏపీ రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ దివాకర్ హెచ్చరించారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విశ్వనాథ్ అందిస్తారు సిద్దిల అప్పలరాజు రెవెన్యూ ఉద్యోగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు ప్రధానంగా వీఆర్ఓలు యొక్క తమ సచివాలయ కార్యాలయాలు విధులి తహల్ తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది ప్రస్తుతం మన తూర్పుగోదావరి జిల్లా అమలాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉందో ఇక్కడ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు అంతా కూడా తమ సచివాలయాలను విడిచి తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న పరిస్థితి చెప్పండి సార్ ఏదైతే మంత్రి గారు వ్యాఖ్యలు నిర్శిస్తూ మీరు చేస్తున్నారో ఆందోళన అసలు ఏంటి మంత్రి గారు చేసిన వ్యాక్సిన్ ఏంటి మీకు కలిగిన బాధ ఏంటి శ్రీకాకుళం జిల్లాలో మా విఆర్ఓల్ని అందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు ఓటీఎస్ పైన అన్ని డిపార్ట్మెంట్ని పిలిచారు అన్ని డిపార్ట్మెంట్లో భాగంగా మా విఆర్ఓలను కూడా మమ్మల్ని అక్కడ పిలవటం వల్ల మా విఆర్ఓ సోదరులు అందరూ కూడా కమిషనర్ ఆఫీస్కి మీటింగ్ అని వెళ్ళారు అయితే అక్కడ ఏం జరిగింది అన్నదే తెలీదు కమిషనర్ గారు అందరినీ అట్టబెట్టి మా విఆర్ఓలను బయటికి పొమ్మంటే సందర్భంగా జరిగిందట జరిగిన సందర్భంలో అక్కడ గౌరవ మంత్రివర్యులు ఆ సమావేశానికి రావడం జరిగింది మంత్రివర్యులు వస్తున్న ఈ సమావేశం ఇలా జరిగిందని చెప్పి మంత్రివర్యుల దగ్గరికి మా విఆర్ఓ సోదరులు వెళ్ళి ఇలా జరిగింది కమిషనర్ గారు మమ్మల్ని వెళ్ళిపోమన్నారు అని చెప్పే సందర్భంలో మంత్రివర్యులు ఏ మరి వారికి ఎవరు తప్పుడు సమాచారం ఇచ్చారో ఏమో తెలియదు కానీ మాకు మంత్రివర్యులు వీఆర్ఓలు ఎవరు కూడా మా కాన్సెన్సీలు ఉంటారు లేదు వీఆర్ఓలు మాకు నా కాన్సెన్స్లో ఉన్నటువంటి సచివాలయాల్లో వస్తే మెడబట్టుకుని బయటికి గెంటేయండి అని చెప్పి సర్పంచ్లని గౌరవ సర్పంచ్లని గౌరవ ఎంపీటీసీలని కూడా అల్టిమేటం జారీ చేసింది మాకు రక్షణ లేని వ్యవస్థలో మేము పనిచేయటం వల్ల మాకు ఏమైనా జరుగుతుంది ఏమన్న భ్రయభాంతులు చెంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీఆర్ఓ సోదరులందరూ కూడా తహసీల్దార్వార్ కార్యాలయం నుండి విధులు నిర్వర్తించడానికి మా రాష్ట్ర సంఘం పిలుపునిచ్చింది ఆ పిలుపునిచ్చిన భాగంలోనే ఈ రోజు నుంచి మేము అమలాపురం మండలంలోంచి వీఆర్ఓలందరం కూడా మా తహసీల్దార్వార్ కార్యాలయం నుంచి విధులు నిర్వర్తిస్తున్నాం రాష్ట్ర నాయకులు దివాకర్ ఉన్నారు జేఈసీ రెవెన్యూ ఉద్యోగుల రాష్ట్ర నాయకులు సార్ చెప్పండి మంత్రి గారి వ్యాఖ్యలని మీరు ఏ విధంగా చూస్తారు అసలు మంత్రిగారి వ్యాఖ్యలు పూర్తిగా అనుచితమైన వ్యాఖ్యలు గల మంత్రి పదవిలో ఉండి ఈ రకంగా విఆర్ఓల్ని బయటికి గెంటేయండి తరివేయండి అని చెప్పి ఎంపీటీసీలకి సర్పంచ్లకి ఆదేశించడం చాలా శోచనీయం పైగా విద్యావంతుడు చదువుకున్నటువంటి మంత్రి కూడా ఈ రకంగా మాట్లాడారంటే ఉద్యోగుల పరిస్థితి ఏ రకంగా ఉందో కూడా ఈవేళ అర్థం చేసుకోవచ్చు మా గ్రామ రెవెన్యూ అధికారులు కానీ రెవెన్యూ ఉద్యోగులు అందరూ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడి పనిచేస్తూ ఉన్నారు ఇటువంటి దశలు ఇటువంటి వ్యాఖ్యలు వారి మనోభావం దెబ్బతీసే పరిస్థితి ఉంది గ్రామ రెవెన్యూ అధికారుల ఆందోళనకు దశల వారి పోరాటానికి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ జాయింట్ యాక్షన్ కమిటీ అన్ని తరగతుల ఉద్యోగులు కూడా వారికి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కలుగు చేసుకుని ఇటువంటి మంత్రుల్ని మంత్రివర్గం నుంచి తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం గ్రామాల్లో ఫీల్డ్ వర్క్ అంతా కూడా మేము చేస్తాం ప్రభుత్వానికి ఏ అపరా అపవాదు లేకుండా కూడా మేము కష్టపడి పనిచేసే తత్వం ఉన్న ఉద్యోగులు మేము రెవెన్యూలో ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కాబట్టి మేము మంత్రి గారు వ్యాఖ్యలు నిరసిస్తూ సచివాలయానికి వెళ్ళడం తప్ప గ్రామాల్లో పనిచేయాలని మేము చెప్పట్లేదండి తహసల్దార్ కార్యాలయం నుండి గ్రామాల నుంచి మాకు ఫీల్డ్ వర్క్ ఏదన్నా కూడా చేస్తాం అంటే ఇప్పుడు మంత్రిగారు క్షమాపణ చేయకపోతే భవిష్యత్తులో మేము ఆందోళన మా రాష్ట్రాంగం ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని మేము అందరం కూడా కష్ట కట్టుబడి పనిచేస్తాం అది ప్రధానంగా మంత్రి అప్పలరాజు క్షమాపణ చెప్పాలి లేంచో యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్తున్నారు ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ఈ విషయాన్ని పరిష్కరించాలని రెవెన్యూ ఉద్యోగులు కోరుతున్నారు విశ్వనాథ్